Welcome to TH24 News. సిలిండర్ ధరను మరోసారి పెంచి సామాన్యుడి బతుకును కేంద్రంలోని మోదీ సర్కార్ మరింత దుర్భరం చేసింది మోదీ ఎనిమిదిన్నర ఏండ్ల హయాంలో ఇది అక్షరాల పదమూడవ పెంపు రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు వంట గ్యాస్ సిలిండర్ ధర నాలుగు వందల పది రూపాయలు ఇప్పుడు అది పదకొండు వందల యాభై ఐదుకు చేరింది గృహ వినియోగ సిలిండర్ పరిస్థితి ఇలా ఉంటే వాణిజ్య సిలిండర్ ధర పెరుగుదలను చూస్తే కళ్లు బయర్లు కమ్మక తప్పదు మోదీ హయాంలోకి వచ్చే ముందు దాని ధర ఏడు వందల యాభై రెండు రూపాయలు కాగా ప్రస్తుతం రెండు వేల మూడు వందల ఇరవై కు చేరుకుంది ఇక సబ్సిడీ అయినా నాన్ సబ్సిడీ అయినా గ్యాస్ ధర బీజేపీ పాలనలో మూడింతలు పెరిగిపోయింది ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే కేంద్రం ధరలు పెంచడం లేదు పోలింగ్ ముగిసిన మరుక్షణం ఫలితాలు రాకముందే పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు మండిపోతున్నాయి ప్రజలంటే బీజేపీ దృష్టిలో సజీవ మానవులు కాదు ఓట్లు మాత్రమే ఓట్లు అవసరం తీరగానే ఈసారి కూడా ఈశాన్య రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన రోజు సాయంత్రమే గ్యాస్ ధరలను అమాంతం పెంచేశారు సాధారణంగా ధరలు పెంచాలంటే ఏ ప్రభుత్వమైనా ఒకటికి పది సార్లు ఆలోచిస్తుంది ఎందుకంటే ప్రజాగ్రహం పెళ్లిబెక్కితే అధికారం ఓడుతుంది కాబట్టి బీజేపీలో మోదీ సర్కార్ ఈ భయం ఏ కోశానా కనిపించడం లేదు కారణం వాళ్ళు గత కొంతకాలంగా అనుసరిస్తున్న రాజకీయాలు మతం పేరుతో ప్రజల్ని విడతీయటం అనే తమ పాచికలపై బీజేపీకి అపారమైన నమ్మకం ఈ రెండింటితో జనాల్ని నిజమైన సమస్యల నుంచి మభ్యపెట్టగలమని మోదీ శాల సారథ్యంలోని బీజేపీ బలంగా నమ్ముతుంది గుజరాత్ గాని కర్ణాటక గాని ఏ ఎన్నికైనా మత రేపటమే బీజేపీ వ్యూహంగా మారింది ఆ పార్టీకి ప్రభుత్వానికి ప్రజలంటే చులకర భావం ఏర్పడిపోయింది అందువల్లనే ఆ అసాధారణ ధరల పెంపు ఎనిమిదిన్నరేళ్లలో వంట గ్యాస్ సిలిండర్ ధరను మూడు వందల శాతం పెంచి కూడా బీజేపీ భయపడటం లేదంటే ఎవరి వైఫల్యం ప్రజలదా ప్రజా సంఘాలదా ప్రతిపక్ష పార్టీదా మేధావులదా మీడియాదా అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదే ప్రభుత్వానికి ఈ దేశ రైతాంగం గతంలో గుణపాఠం నేర్పించింది తమ జీవితాలతో చెలగాటమాడబోతే రైతులు ఊరుకోలేదు ఢిల్లీ వీధుల్లో ఏడాదికి పైగా కథం తొక్కి అనేక త్యాగాల కోర్చి సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని ప్రకటించే వరకు విశ్రమించలేదు ఆ పోరాట స్ఫూర్తిని దేశంలోని విభిన్న రంగాల ప్రజలు తీసుకోవాలి పెరుగుతున్న ధరలతో భారమవుతున్న జీవితంతో నిశ్శబ్దంగా ఉంటే ఆ భారం మరింత పెరుగుతుందే గాని తగ్గదు విపక్షాలు కూడా ఈ సంక్షోభ సమయంలో తమ బాధ్యతను నిర్వర్తించాలి ప్రజా నిరసనకు నాయకత్వం వహించాలి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చెల్లుబాటు కాబోవనే పరిస్థితులను సృష్టించాలి